Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీ వర్సెస్ జనసేన సారంగధరియ పేరడీతో రచ్చ. తెలుగు ప్రజలను ఉర్రూతలూగిస్తున్న సారంగధరియ పాట ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా సంచలనంగా మారింది. ఒకప్పుడు రాజకీయ పార్టీల మద్దతుదారులు వీధి పోరాటాలకు దిగేవారు, తమ అభిమాన నేతలపై ఏగవాలినా బాహాబాహీకి దిగేవారు. ఇప్పుడు మారిన పరిస్థితుల్లో మాత్రం డిజిటల్ వార్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. తమ అభిమాన నాయకుడిని ఆకాశానికి ఎత్తేస్తూ ప్రత్యర్థి నాయకులపై వ్యక్తిగత దూషణలకు దిగడం పరిపాటిగా మారిపోయింది. ముఖ్యంగా సందర్భం వచ్చిన ప్రతిసారి సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానులు జగడాలకు సై అంటున్నారు. ఇప్పుడు సినిమా పాటలను సైతం పారడీగా మారుస్తూ జగన్, పవన్ అభిమానులు చేస్తున్న రచ్చ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సారంగధరియ పాటను జనసేన అధినేత పవన్ కు ఆపాదిస్తూ తొలుత వైసీపీ అభిమానులు పారడీ కట్టారు. ఆడి కుడి భుజం మీద బీజేపీ, ఆడి ఎడం భుజం మీద టీడీపీ, ఆడి ఎమ్మెల్యే ఏమో వైసీపీ, ఆడి పేరే పావల అన్నయ్య, ఆడి సైనిక్స్ వేసేది ట్వీటు, వాళ్ళు వేయమన్నా వేయరు ఓటు, అందుకే తాకలేడు అసెంబ్లీ గేటు, ఆడి పేరే పావల అన్నయ్య అంటూ ఎద్దేవా చేశారు. దీనికి జనసేన అభిమానులు సైతం అంతే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. జగన్ అవినీతి, జైలు శిక్ష అంశాలను ప్రస్తావిస్తూ పారడీ పదాలను పోస్ట్ చేశారు. ఆడి కుడి భుజంతో బాబాయి మర్డర్, ఆడి ఎడం భుజం మీద కోడికత్తి డ్రామా, ఆడి వెనకాలేమో 32 గేసులు, ఆడి పేరే జైలు రెడ్డి, ఆడు జైలుకే ఇక ఫిక్సు, ఆడిది పార్ట్ టైం బెయిల్, ఆడు నింపును 5 రూపాయలతో పేటీఎం బొచ్చలు, ఆడి పేరే జైలు రెడ్డి అంటూ జన సైనికులు పోస్ట్ చేస్తున్నారు. ఇలా కౌంటర్ ఎన్కౌంటర్లతో సోషల్ మీడియాలో రెండు పార్టీల ఫ్యాన్స్ దుమ్ము లేపుతున్నారు. తాజాగా తిరుపతి ఉప ఎన్నిక జరుగుతుండడం, త్వరలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగబోతుండడంతో వీరి మధ్య వార్ ఇంకెంత దూరం వెళుతుందోనని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.